లక్షల మందికి మేము ఇల్లు కట్టిస్తున్నామని చెప్పి నేను ముఖ్యమంత్రి గారు ప్రకటించారు అంటే రాష్ట్ర జనాభాలో ప్రతి నలుగురిలో ఒకరికి మేము ఒక ఇళ్ల పట్టా ఇచ్చి ఇల్లు కట్టిస్తున్నామని అంటే టోటల్ జనాభా వర్సెస్ ఆ రేషియో తీసుకుంటే ఆ స్థాయిలో మిగతా వాళ్ళకి అందరు కూడా వివిధ వర్గాలు ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా అవసరం లేకపోవచ్చు అంటే అర్హు అవసరమైన వాళ్ళందరికీ కూడా మేము నిర్మాణం చేస్తున్నాం అనేది. విజయ్ గారు నమస్కారం. పెద్దలు పులసిరెడ్డి గారికి విల్సన్ గారికి కూడా నమస్కారం. పులసిరెడ్డి గారు చెప్పారు ఈ తుపాకి రాముడు మాటలు ఈ పిట్టల దొర మాటలు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి కానీ జగన్మోహన్ రెడ్డి యంత్రాంగం ఆయన మంత్రాంగానికి ఇది కొత్త కాదు. విజయ్ గారు ఒకసారి చూసినట్టయితే ఈ 24 మాసాల కాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏ కార్యక్రమాలు నిర్వర్తించబడతాయి ఏ పనులు జరుగుతాయి అంటే ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క ఖజానా జగన్మోహన్ రెడ్డి ఇంట్లోకి వచ్చేదానికి అవకాశం ఉన్నటువంటి పథకాలు పనులు మాత్రమే అమలు జరుగుతాయి. అవి వయా పథకాలే తప్ప ప్రజలకి దానివల్ల పెద్దగా ఏమాత్రం ప్రయోజనం ఉండకూడదు. శాండ్ పాలసీ, మైన్ పాలసీ, ఇళ్ల పథకాల కొనుగోలుకు సంబంధించి ఇలాంటివన్నీ చూసాం కదా మనం. వీటిల్లో ప్రధానమైనది ఏంటంటే ప్రభుత్వంలో నుంచి డబ్బు రావాలి, జగన్మోహన్ రెడ్డి సొంత ఖజానాలోకి పోవాలి. ఆ విధమైన ఛానల్ ఉంటే కనుక ఆ పని జరిగింది, లేదంటే ఏది జరగదు. ఇప్పుడు బడ్జెట్ లో కేటాయించడానికే దిక్కులేని పరిస్థితి. అదిలో ఆంధ్ర రాష్ట్రానికి ఈరోజు చాలా అవసరమైనటువంటి ప్రాజెక్టుల విషయంలో కూడా గతంలో చూసాం కేటాయించిన దాంట్లో సగం కూడా ఖర్చు పెట్టలేని పరిస్థితి. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ప్రణాళిక లేదు, ఒక చేత అయ్యేటువంటి పరిస్థితి లేదు. నేను అందుకే చెప్తాను అబద్ధాల ముఖ్యమంత్రి, అసమర్థపు మంత్రులు, వెరసి దద్దమ్మ ప్రభుత్వం. ఇక్కడి నుంచి ఈ రాష్ట్రానికి కావాల్సింది ఏదో జరిగింది అనేటువంటిది ఏం లేదు. కేవలం విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళు చదువుకున్న చరిత్ర ఆధారంగా గొబెల్స్ ని ఆదర్శంగా తీసుకున్నారు. అబద్ధాన్ని 10 సార్లు చెప్పటం, ఒక అబద్ధాన్ని 10 మందితో మాట్లాడించడం, దాంతో అది ఒక జనంలో నిజమైనటువంటి ఒక భ్రమను కలగజేయడం, దాంతో పబ్బం గడుపుకోవడం, ఎన్ని అబద్ధాలంటే అన్ని అబద్ధాలు. ఇప్పుడు ఈ లెక్క ఉంది చూడండి, 30 లక్షల కుటుంబాలకు ఇచ్చానన్నాడు ఇళ్ల స్థలాలు. వాళ్ళలో ఇంట్లో ఉన్నటువంటి నలుగురిని లెక్కేసి 20 లక్షల మందికి ఇల్లు కట్టిస్తానంటున్నాడు. అంటే 20 లక్షల మందికి అంటే ఒక సుబ్బయ్య నాయనకి ఇల్లు కట్టిస్తే ఆయన భార్యకి, ఆయన కొడుక్కి, ఆయన కూతురికి, ఆ నలుగురు ఉంటే ఆ నలుగురికి కూడా 4 ఇళ్ళు కట్టించినటువంటి భ్రమను కలిగించడం అనేది ఒక భ్రమను కలిగించడం ప్రజల్లో. వాస్తవానికి వీళ్ళు కట్టేది ఎంత, అసలు వీళ్ళు కట్టేది ఏంటండి, జగన్మోహన్ రెడ్డి నమ్మకం ఏంటంటే విజయ్ గారు ఈయన ఇల్లు కట్టాల్సిన అవసరమే లేదు. పట్టణ ప్రాంతాల్లో వీళ్ళు ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాలలోకి వీళ్ళు ఇచ్చిన దాంట్లో 15% కూడా రారు, గృహాల్లోకి వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే పట్టణ ప్రాంతాల్లో వీళ్ళు ఇచ్చినటువంటి సెంట్ స్థలంలోకి ఆ చుట్టుపక్కల 40-50 కిలోమీటర్ల దూరం నుంచి తీసుకొని వచ్చి వాళ్ళందరికీ అక్కడ ఇళ్ల స్థలాలు ఇచ్చారు. వాస్తవానికి ఆ చిన్న చిన్న వృత్తులు చేసుకునే వాళ్ళు, చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు 40 కిలోమీటర్ల ప్రయాణం చేసి వాళ్ళు పనులు కొనసాగించుకోలేరు. వాళ్ళు పని ఎక్కడుందో ఆ ప్రాంతంలో ఏ చిన్న గుడారంలోనో గుడిసెలోనో పట్టగట్టుకోనో గోడాపు చేసుకోనో ఏ రోడ్డు సైన్ ఎలా అయినా ఉండడానికి ఇష్టపడి వాళ్ళు అలా బతకడమే కష్టంగా ఉన్న పరిస్థితి. వాళ్ళకి 40 కిలోమీటర్ల దూరంలో ఈయన ఒక జగన్మోహన్ పురాన్ని కట్టిస్తే ఆ సత్యనారాయణ దాన్ని ఏదో ఓ పట్టణీకరణ చేసేస్తే ఆ బొత్త సత్యబాబు, అది జరిగేది కాదు. ఇది ప్రజలకి కల్పించేటువంటి భ్రమ. ఈ ఎందుకంటే ఎవరు పోతే వాళ్ళే ఇల్లు వచ్చింది అనుకుంటారు, ఇప్పుడు రాని వాడు నాకే రాలేదు కావాలి అందరికీ వచ్చింది కావాలని అనుకుంటారు. నమ్మకం, అబద్ధం మీద జగన్మోహన్ రెడ్డికి, జగన్మోహన్ రెడ్డి అనుయాయులకి ఉన్న నమ్మకం, ప్రచారం మీద వాళ్ళకున్న నమ్మకం. అందుకనే వాళ్ళు లేని వాటిని ఉన్నట్టుగా భ్రమింప చేయడానికి, భ్రమలు కలుగ చేయడానికి కావాల్సిన ప్రయత్నం చేస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో less than 15% విజయ్ గారు వీళ్ళు ఇచ్చినటువంటి స్థలాల్లోకి వెళ్ళేది. వీళ్ళు కేటాయించిన స్థలాలు, వీళ్ళు అసలు కేటాయింపులోనే వీళ్ళకు దురుద్దేశం ఉంది. 5 సంవత్సరాల తర్వాత వీటిని అమ్ముకోవచ్చు అనే పేరుతోటి పట్టణ ప్రాంతాల్లో విలువైన స్థలాలని ఊరిలో సెంటు పట్టా పేరు చెప్పి
మధ్యలో రోడ్లు కాలువలు అని చెప్పి నిన్న చూశారు కదా ఎంత హాస్యాస్పదమైనటువంటిది అంటే ఇచ్చినటువంటి 27 రోడ్లు విశాలమైన రోడ్లు అంట సౌకర్యవంతమైన డ్రైనేజ్ అంట అండర్ గ్రౌండ్ విద్యుదీకరణ అంట కేబుల్ నెట్వర్క్ అంట 340 చదరపు అడుగుల్లో ఓ పెద్ద బంగళా కట్టిస్తాయండి. నవ్వేదానికన్నా సిగ్గులే, అసలు నవ్వడానికి కూడా సిగ్గుగా ఉంది. వీళ్ళు చెప్పే మాటలు వింటానికి ఎట్టన్నాయా, వీళ్ళని చూసి నవ్విపోతారు అంటానికి కూడా సిగ్గుగా ఉన్నటువంటి పరిస్థితి ఈ నిచ్చినటువంటి సెంట్లో విశాలమైనటువంటి ఒట్టిదే. ఇక్కడ ఏంటంటే కేవలం రోడ్లు స్థలాలు ఈయన ఈయన ఈయనకి కావాల్సినటువంటి సమ్మోర్ రెడ్డిస్ కి ఆ రెడ్డి గారులకి ఈయన ఆ సెంటుని అమ్ముకోవచ్చని చెప్పడం ద్వారా విలువైన స్థలాలు కేటాయించిన దగ్గర ముందే వీళ్ళు అగ్రిమెంట్ చేసుకుంటారు. ఆ అగ్రిమెంట్ ప్రకారమే వాళ్ళు ఎవరికో చెప్పిన వాళ్ళకి స్థలాలు ఇస్తారు. వాళ్ళు ఎప్పటిలాగానే ఎక్కడ ఉండాలి అక్కడనే ఉంటారు. వీళ్ళు మాత్రం ఆ స్థలాలను సగం రేటు కొట్టేయడానికి ఆ సెంటుకి ఎంతో కొంత పావులా బ్యాండ చేతిలో పెట్టి తీసుకోవడానికి, ఎందుకంటే అమ్ముకునే హక్కు కూడా అసలు అమ్మే హక్కు లేదని చట్టాలు చేస్తేనే పేదవాడి దగ్గర భూమి ఉండనివ్వటలా, వాడి దగ్గర ఇల్లు ఉండనివ్వటలా, వాడి దగ్గర గతంలో కంచాలు కూడా ఉండని ఉన్నటువంటి పరిస్థితి దుర్భరణం ఈ రాష్ట్రంలో ఉంటే ఈరోజు అమ్ముకునే స్వేచ్ఛ ఉంది అని చెప్తే దాన్ని కబ్జా చేయడానికి. శ్రీనివాస్ రెడ్డి గారు మీరు అన్నారు లేనివి ఉన్నట్టుగా చూపిస్తున్నారని చెప్పని, మరి బట్టు ఉన్నవి లేనట్టుగా అయిపోయిన పరిస్థితి కూడా ఉంది కదా. దాదాపు ఒక 1 లక్ష నుంచి 2 లక్షల ఇళ్ళు నిర్మాణం పూర్తయినవి ఉంటున్నారు, 3 లక్షలు అంటున్నారు, లెక్క తేలట్లేదు అది. ఇంకా అర్బన్ లో ఎక్కువగా ఉన్నాయి, వాటిని ఇవ్వట్లేదు ఇంకా ఎవరికి. కొన్ని చోట్ల శిథిలమైన పరిస్థితి ఉంది, కొన్ని చోట్ల కిటికీలు దర్వాజలు కూడా ఎత్తుకుపోయినట్టున్నారు చాలా చోట్ల. 4-5 లక్షలు 6 లక్షలు పెట్టి కట్టించినటువంటి ఇల్లు కూడా ఉన్నాయి వాటిలో. అదే చెప్పబోతున్నానండి. ఆ రోజు వెంకయ్యనాయుడు గారు కేంద్రం నుంచి కావాల్సిన సహకారం ఇస్తే తెలుగుదేశం పార్టీ హయాంలో 6 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయ్యి మంగళవాద్యాలతో ప్రవేశాలకు సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా 4 లక్షల ఇళ్ల నిర్మాణం అంటే కొద్ది గొప్ప చూసి ఫినిషింగ్ టచ్ ఇస్తే చేరేదానికి అవకాశం ఉంది. వాటిని పక్కన పడేసి దాంట్లో నుంచి వచ్చేది ఏం లేదు కాబట్టి ఆ కాంట్రాక్టర్లను కమిషన్ల కోసం బెదిరించి వాళ్ళు పక్కన పెట్టేసి అది పక్కన పెట్టారు. అది ఒక పార్టీ అయితే అది జరుగుతున్నదాంటూ చెప్పేదాంటూ ఎవడ కట్టిస్తారు ఇల్లు 28 లక్షల 84 వేల 84 ఇళ్ళు గృహాలు నిర్మిస్తామని చెప్పాడే, 15 లక్షల ఇల్లు నిర్మిస్తామని చెప్పాడే 28 వేల కోట్ల రూపాయలతోటి. ఈ 15 లక్షల ఇల్లు ఎవరికి నిర్మిస్తాడు, ఎక్కడ నిర్మిస్తాడు? నేను చెప్పేది ఏంటంటే విజయ్ గారు గ్రామీణ ప్రాంతాల్లో వీళ్ళు ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాలు చిట్లేస్తే తీసుకోవడానికి జనం పోలా. సిగ్గుంటే నేను చూపిస్తా రమ్మంటున్నా. నేను ఆ రోజు నుంచి ఈ రోజుకు సవాల్ చేస్తున్నా గ్రామీణ ప్రాంతాల్లో గ్రామంలో ఉన్నటువంటి జనానికి వాళ్ళు ఉండేటువంటి ఒక 100 కుటుంబాల్లో 150 కుటుంబాల్లో ఉంటే 30-40 ప్లాట్లు ఇచ్చారు వాళ్ళకి. ఓ 4-5 ఊర్లోని కలిపి ఒకసారి ఇస్తే జనం పోరండి. అక్కడ ఉన్న తల్లిదండ్రులు అత్తమామలు చిన్నాయన పెద్దనాయనలు పిల్లలు చుట్టాలు వదిలిపెట్టి గ్రామీణ ప్రాంతంలో పనిచేసుకునే ఆయన ఈయన ఎక్కడో 5-6 కిలోమీటర్లు అవుతుంది 10 కిలోమీటర్లు అవుతుంది ఇళ్ల స్థలం ఇస్తే సెంటున్నారా, అక్కడికి పోయి నివాసం ఉండడు. వీళ్ళు ఇచ్చినటువంటి లాటరీ వేస్తే లాటరీకి కూడా వెళ్ళలేదు జనం. అది పోగా వాగు పోరంబాకులు మిట్టలు కొండలు చెరువు సిక్కాలు శ్మశానాలు ఇక్కడ వీళ్ళు ఇచ్చింది. ఎక్కడన్నా వైఎస్ఆర్ పార్టీ నాయకులు పొలాలు అమ్ముకోవడానికి అంటే మార్కెటింగ్ లో ప్రోగ్రెస్ చేసుకుని డబ్బులు సంపాదించి రైతుల దగ్గర నుంచి 5-10 లక్షలకు కొన్న పొలాన్ని 25-30 లక్షలకి ప్రభుత్వానికి అంటగట్టడానికి అవసరమైన దగ్గరే పొలాలు ఇచ్చారు తప్ప ప్రభుత్వం కేటాయించినటువంటి స్థలాలు మొత్తం కూడా ఇలాంటివి. అందుకని ఇక్కడికి జనం వెళ్ళే పరిస్థితే లేదు. ఎక్కడో తూర్పు ప్రాంతంలో కొంతమంది అసలు భూమి దొరకని దగ్గర వెళ్తారు తప్ప పశ్చిమ ప్రాంతంలో మెరక ప్రాంతాల్లో ఈ ప్రభుత్వం కేటాయించిన స్థలాల్లోకి ప్రజలు వెళ్ళే అవకాశమే లేదు. వాళ్ళకి ఇల్లు కట్టించాల్సిన అవసరమే లేదు. ఇదంతా కూడా జగన్మోహనపురం ఆ మోహనం అనేది ఉంది అది సమ్మోహితం చేసి అబద్ధాలు చెప్పడానికి సజ్జల రామకృష్ణారెడ్డి పాండిత్యం విజయసాయి రెడ్డి యొక్క చాతుర్యం జగన్మోహన్ రెడ్డి ఖజానా అంతకు మించి ఇక్కడ ఏమీ లేదు. ఇది ఒక భ్రమ క్రాష్. విల్సన్ గారు జగన్మోహన్